Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. దొన్నపోతి ఈనింది, దూడను కట్టేయండి. అత్యుత్సాహంతో టీడీపీ అభాసుపాలు. దొన్నపోతి ఈనింది అంటే దూడను కట్టేయమన్నాడట వెనకటికి ఓ ఆయన. ఈ సామెతకు అర్థం చెప్పక్కర్లేదు కదా. సోషల్ మీడియాలో టీడీపీ చేస్తున్న ప్రచారం చూస్తుంటే వీరిని చూసే ఆ సామెత పుట్టిందేమో అనిపిస్తుంది. ఏదైనా అంశం మన దృష్టికి వచ్చినప్పుడు అది నిజమో కాదో ఓసారి చెక్ చేసుకోవడం అందరూ చేసేదే. అయితే సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత దీనిని చాలా మంది వదిలేశారు. ఏదైనా పోస్ట్ బాగుందనిపిస్తే దానికి కళ్ళు మూసుకుని లైక్లు కొట్టేయడం, షేర్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే టీడీపీ ఈ విషయంలో మరింత అత్యుత్సాహం చూపుతోంది. ఇక అసలు విషయానికి వస్తే, ఎన్టీఆర్ జీవితాన్ని తెలంగాణలో 10వ తరగతి పాఠ్యాంశంలో చేశారన్న ఓ పోస్టు గత 2 రోజులుగా వైరల్ అవుతోంది. టీడీపీ సీనియర్ నేత రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ ట్వీట్ ను సోషల్ మీడియాలో వదిలారు. దీనికి సంబంధించి ఓ వార్త క్లిప్పింగ్ ను కూడా ఆయన పోస్ట్ చేశారు. పాపం, వయసు మీద పడుతోంది కదా, పైగా పార్టీ పరిస్థితి ఏమో గందరగోళంగా ఉంది. అందుకే ఈ మధ్య గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏమేమో మాట్లాడేస్తున్నాడు అనుకున్నామా? లేదే ఆయన జాగ్రత్తగానే మాట్లాడతాడు కదా. మరి ఇదేమిటి, ఈ ట్వీట్ ఏమిటి? తెలంగాణలో 10వ తరగతి పాఠాల్లో అన్నగారి జీవిత చరిత్ర పెట్టారు అంటాడేమిటి? ఓ వార్త క్లిప్పింగ్ కూడా పెట్టాడు. తెలుగుదేశం పుట్టిందే తెలంగాణ గడ్డ మీద అని కూడా రాశాడు. పుట్టిన గడ్డ మీదే అది కొన ఊపిరితో కొట్టుకుంటున్నా సరే, పాత జ్ఞాపకాల సంబరాలేమోలేండి. పాపం, నిజంగానే కేసీఆర్ రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో సెటిలర్లను కమ్మోళ్లను మచ్చిక చేసుకోవడానికి ఈ 10వ తరగతి ఎన్టీఆర్ పాఠం అర్జెంటుగా పెట్టేశాడా అని డౌట్ వచ్చిన మాట నిజం. బుచ్చయ్య చౌదరి పెట్టిన ట్వీట్ ను చూసి టీడీపీ వాళ్ళు ట్వీట్లు మొదలుపెట్టేశారు. సాంఘిక శాస్త్రం 268వ పేజీ అని కూడా రాసి పారేశారు. ఓవైపు కేసీఆర్ ను, మరోవైపు కేటీఆర్ ను పోరాటం కూడా స్టార్ట్ చేశారు. మరీ ఘోరం ఏమిటంటే తెలంగాణ తెలుగుదేశం కూడా అదే ట్వీట్ కొట్టి మురిసిపోయింది. అవునా నిజమేనా, ఈ కరోనా పీడ దినాల్లోనూ పాఠ్య పుస్తకాల్లో ఎన్టీఆర్ పాఠం చేర్చేసి కేసీఆర్ తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ కు ఇలా నివాళి అర్పించాడా? మాజీ ప్రధాని పీవీపై చూపిస్తున్నట్లే హఠాత్తుగా ఎన్టీఆర్ మీద కూడా ఆయనకు ప్రేమ పుట్టిందా? మరి ఇన్నేళ్లుగా ఆ కృతజ్ఞత ఏమైంది? హఠాత్తుగా ఎందుకొచ్చింది ఈ సదాలోచన? ఓహో, గ్రేటర్ ఎన్నికల కోసమా ఈ చెక్క? బీజేపీ కాంగ్రెస్ ఈసారి గట్టి పోటీ ఇస్తాయనే సందేహం ఆయనకి ఏమైనా కలిగిందా? ఎన్టీఆర్ పాఠం పెట్టగానే సెటిలర్లు కేసీఆర్ మాయలో పడిపోతారా? అందరికీ డౌటు. ఓ ప్రధాన సైట్ అయితే ఓ విశ్లేషణనే కుమ్మేసింది. బహుశా రేవంత్ పదే పదే చెప్తున్నట్లు మళ్లీ వెల్కమ్ అంటే వెలమా ప్లస్ కమ్మ గ్రూప్ యాక్టివ్ అయిపోయిందా? మళ్లీ రెడ్లను తొక్కేస్తారా? అసలే ఏపీలో రెడ్డి వర్సెస్ కమ్మ ఫైట్ భీకరంగా ఉంది. ఆ కోపంతో ఎలమను కౌగిలించుకుని గ్రేటర్లో రెడ్ల కాంగ్రెస్ ను దెబ్బతీయాలని కమ్మోళ్లు గట్టిగా భావిస్తున్నారా? పైగా హైదరాబాద్ సిటీ కమ్మోళ్లు సపోర్ట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ అక్కడ ఎలాగూ లేదు. ఈసారి పోటీలో ఉంటుందో కూడా తెలియదు. కేసీఆర్ కే జై అనే సిచ్యుయేషన్ ఉంది. మరి అలాంటప్పుడు ఈ ఎన్టీఆర్ పాఠాలు పెట్టాల్సిన అవసరం ఏమిటి తనకు? ఒకవేళ ఇదే నిజమైతే ఆంధ్రజ్యోతి ఈనాడు ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించేవి కదా. ఈ సందేహాలను ఓ ట్విట్టర్ ఆయన తీర్చేశాడు. ఆయన ట్వీట్ చేసిన ప్రకారం అదెప్పుడు 2014లో వార్తట. పైగా 2 రాష్ట్రాల్లోనూ 10వ తరగతి సాంఘిక శాస్త్రాల్లో పెట్టారట. అయినా అదేమీ ఎన్టీఆర్ జీవిత చరిత్ర కాదట. జస్ట్ అలా పైపైన టచ్ చేసే ఓ చిన్న పాఠం మాత్రమేనట. ట్వీట్ లో ఆధారాలు కూడా పెట్టారు. అవేమీ చూసుకోకుండా ఒకరిని చూసి మరొకరు అలా ట్వీట్లు పెట్టేశారు. అసలు అది ఎన్టీఆర్ మీద పెట్టిన చాప్టర్ కూడా కాదు. 10వ తరగతి సాంఘిక శాస్త్రంలో 2వ భాగంలో సమకాలీన ప్రపంచం, భారతదేశం అనే అంశం కింద ఉన్న 18వ పాఠం 1977-2000 మధ్య కాలానికి సంబంధించిన రాజకీయ ధోరణుల ఆవిర్భావానికి సంబంధించి 17 పేజీల లెసన్స్ లో ఉన్న ఒకే ఒక్క పారాగ్రాఫ్ ఎన్టీఆర్ కు సంబంధించింది. ఈ పాఠంలో దేశంలో అన్ని ప్రధాన రాజకీయ ఉద్యమ నాయకుల ప్రస్తావన ఉంది. విశేషం ఏమిటంటే చివరకు బాలయ్య కూడా దీనిని ఫేస్బుక్ లో పెట్టేశాడు. తన తండ్రి జీవిత చరిత్ర పాఠ్యాంశంగా వస్తే ఆ పాఠ్య పుస్తకాన్ని తెప్పించుకుని చూడడం తెలంగాణలో ఉంటున్న బాలకృష్ణకు పెద్ద కష్టం కూడా కాదు. కానీ ఆయన ఆ పని చేయలేదు. అందరిలాగా బాలయ్య కూడా బుచ్చయ్య చౌదరి పోస్టును ఫేస్బుక్ లో పెట్టారు. దానికి కొంచెం మసాలా జోడించి కళకి కళాకారులకి విలువను పెంచిన కథానాయకుడు, తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీపేటని కలిగించేలా వినిపించిన మహానాయకుడు, ఎన్నో సాహసోపేతమైన ప్రజారంజక నిర్ణయాలతో ప్రజల ముంగిటికే ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజానాయకుడు, మద్రాసీయులం అనే పేరును చెరిపి భారతదేశ పటంలో తెలుగువాడికి తెలుగు వేడికి ఒక ప్రత్యేకతను తెచ్చిన తెలుగు జాతి ముద్దుబిడ్డ అన్నగారు, మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారి గురించి భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా
పదవ తరగతి సాంఘిక శాస్త్రం పుస్తకంలో పాఠ్యాంశంగా చేర్చిన తెలంగాణ ప్రభుత్వానికి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ బాలకృష్ణ ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. మీరు ఓసారి ఆ పోస్టుల్ని ట్వీట్లని చూడండి.